భోజరాజు కాలంలోన పొట్టే పొడవని కారడవుల్లో భోజరాజు కాలంలోన పొట్టే పొడవని కారడవుల్లో చిత్తుల మారి నగ్గ ఒకటి ఉంటూ ఉండేది. అది కొండలు దాటి కోనలు దాటి ఊళ్ళోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కాలు జారి పడ్డదండి ఊళ్ళోకొచ్చిన గుంట నక్క కాలు జారి పడ్డదండి. సాలెవారు కాయ పెట్టిన రంగు తొట్టిలో దాని రంగు మారిపోయేనండి నీలి మందులు. తన రంగే మారిపోయే మళ్ళీ అడవి చేరిపోయే. అది అడవి మారిపోయే అది చంపారు. ఏముంది కథే మారిపోయింది. అయ్యో ఏమిటి? అరే ఇంకా కథ ఉంది చెప్తాను. అబ్బా తలంతా. సరే చెప్పు కథ ఎక్కడ ఆపాను? అడవికి వెళ్ళిపోయిందా? చుట్టూ నక్క రంగు మారి అడవికి వెళ్ళిపోయిందా? మిగతా మృగాలన్నీ ఏం దారిరా, కొత్తగా ఒక మృగం వచ్చింది ఆమట అని భయపడిపోయాయి. నే దేవుడు పంపిన ప్రతినిధిని, ఈ అటవికి నేనే రాజ్యాన్ని. మృగాలన్నీ భయపడ్డాయి, అప్పుడు నక్కే రాజైంది. ఒక రోజు మేఘాలు ఉరిమా పిడుగులు పడ్డా, ప్రకృతి గర్జించింది, ఆకాశం అదిరింది, భూమి బద్దలైంది, కుంభవృష్టి కురిసింది. అడవి మృగాలు తల్లడిల్లాయి, భయపడ్డాయి, ఉనికిపోయాయి, అయిపోయావనుకున్నాయి. నక్కరాజు దివాణానికి వచ్చి బోర్మ నేర్చే నువ్వెందుకు ఏడ్చావు? నేను పులి, సింహం, తోడేలు వాటితో పాటు ఏడుస్తున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు? సరే చెప్పు. నక్కదొర గారు వచ్చారు, వర్షంలో తడిశారు, నీలి రంగు పోయింది, అసలు రంగు తెలిసింది. నీలి రంగు వెలిసిపోయి అసలు రంగు తెలిసిపోయి. నీలి రంగు ఏమైంది? నీలి రంగు వెలిసిపోయి డుమ్ 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 డుమ్, అసలు రంగు తెలిసిపోయి డుమ్ 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 డుమ్. నీలి రంగు వెలిసిపోయి డుమ్ 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 డుమ్, అసలు రంగు తెలిసిపోయి డుమ్ 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 డుమ్. నక్క తోక ముడుచుకుంది డుమ్ 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 డుమ్. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి. సన్న చాచి పక్క మీద సంకురాత్రి,